అవుతాడమ్మా, ఈసారి సీఎం అవుతాడు. జగనన్న సీఎం, ఎదుగోరి సన్నంటి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన గురించి నేను మీకు వేరే చెప్పనవసరం లేదు. ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండేది, ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది, ప్రతి విద్యార్థి ఒక భరోసాతో ఉండేవాడు, ప్రతి యువకుడు నాకు ఉద్యోగం వస్తుంది అని ఒక ధీమాతో ఉండేవాడు. ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 ఉండేది. ఆరోగ్యశ్రీ, ఏ వ్యాధి అయినా ఏ హాస్పిటల్ అయినా ఉచితంగా వైద్యం చేయించుకునే వీలుండేది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలని కలలుగన్నారు, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లుండాలని ఆశపడ్డారు. ఆఖరికి ఏ కులం నీది అని అడగలేదు, ఏ మతం నీది అని అడగలేదు, ఏ పార్టీ నీది అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? ఎలా ఉంది? రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని వాగ్దానం చేశాడు. కనీసం ఆ మొదటి సంతకానికైనా దిక్కుందా? మొదటి సంతకానికైనా విలువనిచ్చాడా? రైతులని దగా చేశాడు చంద్రబాబు గారు. ద్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అన్నాడు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి 5 ఏళ్ళయింది, ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. దానికి వడ్డీ కూడా పడింది ఇప్పటికీ. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ ఒక మంచి పేరైతే పెట్టాడు, కానీ మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన పసుపు కుంకుమలో ఇచ్చింది కనీసం ద్వాక్రా మహిళల రుణాల మీద వడ్డీకి కూడా సరిపోదు. అక్క చెల్లెలు మోసపోకండి, చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు, మోసపోతారా? మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు, కానీ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులు అప్పులు పాలైపోతున్నారని మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఈరోజు చదువులు మానేసే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రుల్ని ఆ లిస్టులో నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి పోవడానికి వీల్లేదు. ఇదేం న్యాయం అని అడుగుతున్నాం. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికొచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్కి వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిని కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? ఏం అర్హత ఉంది పప్పు గారికి? ఏం అనుభవం ఉంది పప్పు గారికి? 3 శాఖలకు మంత్రిని చేశాడంటే ఇది దుర్మార్గం కాదా? ఆయన కొడుక్కేమో 3 ఉద్యోగాలు, ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు.
బాబు మోడీ జోడీ కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు. బీజేపీ పార్టీ మనకు ఇంత అన్యాయం చేసే సాహసం చేసింది అంటే దానికి కారణం ఈ చంద్రబాబు గారు కాదు? హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో ఈయన ధన్యవాద తీర్మానం చెప్పలేదు. గత ఎన్నికలకు ముందేమో హోదా కావాలన్నాడు, ఎన్నికల తర్వాతేమో ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా కావాలంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పోతన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పోతంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. ఈయన మార్చే రంగులు చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. నాది రెండు నాలుకల ధోరణి అని ఇలా 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 చూపిస్తుంటాడు. ఏమిటి దీనికి అర్థం? నాకు రెండు నాలుకలున్నాయి అని చంద్రబాబు చెప్పడం అన్నమాట. ఏమిటి దీనికి అర్థం? చంద్రబాబుకు రెండు నాలుకలున్నాయని చూపిస్తున్నాడు అన్నమాట. మనకి ఇన్నేళ్ళు అర్థం కాలేదు, ఇప్పుడైనా అర్థం చేసుకుందాం. మళ్ళీ మోసపోకండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎవరు? పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్, అవునా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో చంద్రబాబు గారు డైరెక్టర్. ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చేయాలి, అవునా? కనుకనే పవన్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు, కరెక్టే చేస్తున్నారు కదా? ఇద్దరూ కలిసే ఉన్నారు కదా, ఇద్దరూ సీట్లు పంచుకుంటున్నారు కదా, గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్నుండేవాడు, చిరంజీవి గారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు, చివరకు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్గా అమ్మేశాడు ఈ ప్రజారాజ్యం పార్టీని. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా, అన్నకి తమ్మునికి పోలికలు ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడో ఎప్పుడో ఈయన జనసేన పార్టీని హోల్సేల్గా అమ్మేస్తాడు, కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు. చంద్రబాబు గారికి, చంద్రబాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని బయటికి చెప్పుకోకుండా లోపలనే ఒకటయ్యారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు. కానీ ఇద్దరు ఒకటే, అందుకే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. పొత్తు పెట్టుకుందేమో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడు. మొన్నటి వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా పొత్తు కోసం వెంపల్లారాడు. బీజేపీతో నాలుగేళ్లు పొత్తు పెట్టుకొని సంసారం చేసింది చంద్రబాబు గారు. పొత్తులన్నీ ఈయన పెట్టుకొని మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. మాకే పొత్తులు లేవు, మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు. మాకు బీజేపీ పార్టీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కేసులు ఉంటాయా? ఎప్పుడో మాఫీ చేస్తుంటారా బీజేపీ పార్టీ వాళ్ళు మా కోసం? మాకు బీజేపీ పార్టీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు ఎవరితో పొత్తు లేదు, అవసరం లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలు గుంపుల్లో వస్తాయి. అందుకే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ పోతే, కాంగ్రెస్ పోతే, బీజేపీ పోతే, అందరూ పొత్తు కావాలి. ఎవరు సింహము ఎవరు నక్క అందులోనే తేలిపోవట్లేదు. ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఐదేళ్ళు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 650 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నాడు. నమ్ముతారా? నమ్మొద్దండి. కేవలం 4 నెలలున్నాయనగా పసుపు కుంకుమ అట, భృతి అట, పెన్షన్ పెంపట, 4.5 సంవత్సరాలు జనాలు గుర్తు రాలేదు చంద్రబాబు గారికి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కనుక ఇవన్నీ పెట్టాడు. చేపలకు ఎరవేసినట్టు మోసపోతారా? చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చినట్టు కాదు. చంద్రబాబు గారికి నిజంగానే దమ్ముంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు కదా, అంటే ఈ 5 ఏళ్ళు ఫీజు కట్టిన తల్లిదండ్రులందరూ ఆ ఫీజు వడ్డీ లెక్కేసి చంద్రబాబు గారు మీకంత బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు మీకోసం ఓటు కోసం వస్తే అడగండి, ముందా బాకీ తీర్చమని అడగండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ 5 ఏళ్లలో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు చంద్రబాబు గారు 25,000 బాకీ ఉన్నాడనమాట. అడగండి, మీ హక్కుగా అడగండి. కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తానన్నాడు, ఈ ఎన్నికల్లోపే ఇమ్మని అడగండి. మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు, అది కూడా ఈ ఎన్నికల్లోపే ఇమ్మనండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేదా 2,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ లెక్కన నెలకు 2,000 5 సంవత్సరాలు అంటే ఎంతైంది? 120,000 అయింది. అంటే చంద్రబాబు గారు ప్రతి ఇంటికి 120,000 బాకీ ఉన్నారన్నమాట. మీ ఇంటికి ఓట్లు అడగడానికి వస్తే అడగండి, ముందా 120,000 బాకీ తీర్చమని అడగండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు, దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు. కానీ 100,000 ఎకరాలు అమరావతిలో విశాఖపట్నంలో స్వాహా చేశాడు, ఆ భూమంతా మీదే, మీకు రాసిమ్మనే అడగండి. రైతులకు రుణమాఫీ అన్నాడు, ద్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, చేనేతలకు రుణమాఫీ అన్నాడు. అంటే మీకు ఎంత రుణముందో అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. అడగండి, మీది మీరు వసూలు చేసుకోండి, మీది మీరు మీ హక్కుగా అడిగి వసూలు చేసుకోండి. ఎన్నికలు వచ్చాయి, డబ్బులకు డబ్బులతో వస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ ఓటు కొనడానికి వస్తాడు. అమ్ముడుపోతారా? అమ్ముడుపోకండి. నిజానికి వాళ్ళ ఎంత డబ్బిచ్చినా కూడా మీ బాకీ తీరదు. వాళ్ళు ఎంత డబ్బిచ్చినా కూడా చంద్రబాబు గారు మీకు పడ్డ బాకీ తీరదు. గుర్తుపెట్టుకోండి, మోసగాళ్ళకి ఓటేయకండి. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతుకి మే నెలలోనే 12,500 రూపాయలు పెట్టుబడి సాయంగా 4 సంవత్సరాలు అంటే 50,000 ఇస్తారన్నమాట. ప్రతి మహిళకి, ప్రతి ద్వాక్రా మహిళకి మీ రుణం ఎంతైతే ఉందో అంత రుణము 4 దఫాల్లో తీర్చడానికి మీ చేతుల్లోనే పెడతారు. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు కూడా ఇస్తారు. విద్యార్థులకు మీరు ఏ చదువు కావాలన్నా అది చదువుకోవచ్చు, ఏ కోర్స్ అయినా పర్వాలేదు, డాక్టరు, ఇంజనీర్, ఎంబీఏ, ఎంసీఏ, ఏ కోర్స్ అయినా, ఏ కాలేజీ అయినా, ఎన్ని లక్షలైనా సరే ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్యశ్రీలో ఏ వ్యాధైనా, ఏ హాస్పిటల్ అయినా, ఏ కార్పొరేట్ ఆసుపత్రి అయినా, ఏ ఊరైనా సరే
పూర్తిగా మళ్ళీ మళ్ళీ ఉచిత వైద్యమే అందుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు దాటాక 75,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. ప్రతి పేదవాడికి పక్క ఇల్లు వస్తుంది, ప్రతి ఎకరాకి నీళ్లు వస్తుంది, మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు, చెప్పనిది కూడా చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. మాట తిప్పని మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చేవాడు పోవాలంటే జగనన్న రావాలి. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు సేవ చేయాలనుకుంటున్న ఆయన కొడుక్కి ఒక్క అవకాశం ఇమ్మని, సాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాబొస్తే ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాబు మాకొద్దు, బాయ్ బాయ్ బాబు, ఇంటికి పంపుదాం. ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు, ఫ్యాను గుర్తుకే మన ఓటు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న. ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి వేణుగోపాలన్న. ఫ్యాను గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేస్తున్నట్టు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయండి. ఫ్యాను గుర్తుకే